Hello friends, welcome back to our channel. Andaru ela unnaru anedi natho comment section lo share cheskondi. Munduga ee channel ni subscribe cheyakapothe please subscribe cheyandi. Alage pakkunna bell icon click cheste meeku na video upload avagane notification vastundi. So na videos anni miss kaakunda watch cheyachu. ఈ రోజు ఈ వీడియోలో మీకు మలేషియాలో పెట్రోల్ స్టేషన్ ఎలా ఉంటుంది అట్లాగే ఇక్కడ ప్రైసెస్ ఎట్లాగా ఆ డీటెయిల్స్ మీకు నేను చెప్తున్నాను సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇది పెట్రోల్ స్టేషన్ ఇక్కడ షెల్ పెట్రోనాస్ అట్లా ఉంటాయండి ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది షెల్ ఇది మేము ఎక్కువగా యూస్ చేస్తాము సో అందుకే ఇది చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఇట్లా ఉంటాయి మనకి ఉన్నట్టే ఉంటాయి కాకపోతే ఇక్కడ మనం సెల్ఫ్ చేసుకోవాలి పక్కన హెల్పర్స్ ఉంటారు కానీ ఎక్కువ వీళ్ళు సెల్ఫే చేసుకుంటారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం క్రెడిట్ కార్డ్ అయితే కనుక ఇట్లా పే చేస్తాము అదే క్యాష్ అయితే కనుక అక్కడ కౌంటర్ ఉంటుంది సో ప్రతి దానికి ఇప్పుడు 4 ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది కౌంటర్లో నెంబర్ చెప్పి పే చేయొచ్చు అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా కింద పైన నుంచి అట్లాగా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి ఇక్కడ ఎల్లో గ్రీన్ రెడ్ అండ్ బ్లాక్ ఉంది బ్లాక్ వచ్చి డీజిల్ అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఎక్కువ ఎల్లో యూస్ చేస్తాము మేము ఎందుకంటే ఎల్లో కార్కి సరిపోతుంది అండ్ ఇంకా ఎక్కువ పవర్ కొంచెం స్పోర్ట్స్ లాగా అట్లా రావాలి అంటే కనుక గ్రీన్ యూస్ చేయాలి ఈ డీజిల్ రెడ్ అనేది ఎప్పుడు యూస్ చేయలేదు నేను మీకు చూస్తున్నారు కదా రింగెట్స్ పైన అండ్ లీటర్స్ అట్లా డిస్ప్లే అవుతూ ఉంటుంది అది మనందరికీ తెలుసు ఇట్లా డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది మీకు అక్కడ కింద చిన్నగా డిస్ప్లే అవుతుంది కదా ఇప్పుడు జూమ్ చేసాను చూడండి అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది కదా కాస్ట్ వచ్చి అక్కడ చూసుకోవచ్చు మనం ఈ ఈ రోజు ఎంత కాస్ట్ ఉన్నది అనేది మేము ఎప్పుడు ఎల్లో యూస్ చేస్తాము అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ మనది వచ్చి 2.8 సెంట్స్ ఉంది ఇప్పుడు లీటర్ వచ్చి అంటే 2 రింగెట్ సెంట్స్ ఉంది ఇప్పుడు మన కరెన్సీలో వచ్చేసరికి అరౌండ్ 35 రూపీస్ అట్లా అనమాట అండ్ గ్రీన్ కలర్కి వచ్చి ఒక కాస్ట్ రెడ్ కలర్కి 3 రింగెట్స్ అట్లా డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇంకా 30 రూపీస్లోనే ఉంది పెట్రోల్ ఇప్పుడు పెరుగుతుంది ఇప్పుడు వచ్చేసి 35 రూపీస్కి అయింది అండ్ ఓవరాల్గా అయితే ఈ స్టేషన్ ఇట్లా ఉంటుంది పెట్రోల్ స్టేషన్ సో అంతేనండి ఇట్లా చేసుకుంటాము ఇక్కడ మెయిన్గా నేనేం చెప్తున్నానంటే మన సో మనతో కంపేర్ చేస్తే ఇక్కడ పెట్రోల్ ప్రైస్ చాలా చీప్ అనే చెప్పచ్చండి మనకి వచ్చి 78 రూపీస్ అట్లా కదా ఇక్కడ 35 రూపీస్కే మనకి లీటర్ పెట్రోల్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక అతను అటు వెళ్తున్నారు కదా అది డైరెక్ట్గా పే చేయాలంటే కనుక మనం అట్లా వెళ్ళి అక్కడ కౌంటర్ ఉంది మీకు జూమ్ చేస్తున్నాను కదా అక్కడ మనం పే చేయొచ్చు సో ఇదన్నమాట సరౌండింగ్స్ వచ్చి నేను చెప్పాను కదా షెల్ అని ఇది ఇక్కడ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా వీళ్ళు ఏ టైంలో అయినా ప్రేయర్ చేసుకోవటానికి వీలుగా ఎక్కడికక్కడ ఇట్లా వీళ్ళకి ఉంటాయండి ఇది ముస్లిం కంట్రీ కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రే చేసుకోవటానికి ఒక ఏరియా ఉంటుంది ఇదేమో ఎగ్జిట్ ఏరియా ఎగ్జిట్ అవుతున్నాం సో ఎయిర్ పంప్ చేసుకోవటానికి అటువైపు ఉంది ఇది వచ్చి ఇంకో పెట్రోల్ స్టేషన్ అండి మీకు ఇప్పుడు షెల్ చూపించాను కదా ఇది వచ్చి పెట్రోనాస్ ఇక్కడ ఈ రెండు లోకల్వి అన్నమాట ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటారు సో ఇదన్నమాట ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఇలా ఉంటాయి అండ్ కాస్ట్ ఇలా ఉంటుంది ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే నాకు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్